अडिशनल एसपी జగిత్యాల పట్టణానికి సంబంధించిన మున్సిపల్ కార్యాలయానికి చెందిన శానిటేషన్ సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎందుకంటే ఈ కోవిడ్ ఇంకా విస్తరిస్తున్న తరుణంలో మరి ప్రైమరీ కాంటాక్ట్లుగా వారు ఉంటారు ఎందుకంటే పట్టణాన్ని క్లీన్గా ఉంచే దిశగా మరి టైంలో పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యం మరి దిశగా కూడా వారు ప్రతినిత్యం పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా రోడ్లు ఊడవడం కానివ్వండి అలాగే
డ్రైన్లు క్లీన్ చేయడం కానివ్వండి, మోరీలు క్లీన్ చేయడం కానివ్వండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేయడం కానివ్వండి. అంటే కోవిడ్ వచ్చిన ఇంటి నుంచి కూడా మరి చెత్త కలెక్షన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్గా ఉంటారు. మరి వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా కూడా ఈరోజు జగిత్యాల పట్టణంలోని మోతే మిషన్ కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారికి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి నుండి కూడా వారికి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. రోజు కొంతమంది అంటే జోన్ వైజ్గా, అలాగే ఇక్కడికి మేము కూడా ఆ పనుల వాళ్ళ టెస్టులను జరుగుతున్నాయి. దాన్ని పరిశీలించడానికి ప్రతి ఒక్కరు కూడా మరి అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా శానిటేషన్ స్టాఫ్ మరి ప్రమాదానికి ఎదురుగా వారు నిలబడి పనిచేస్తున్నారు. సమర్థవంతంగా కూడా వారు విధులను నిర్వర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడానికి భయపడే ఇలాంటి తరుణంలో కూడా ఆ చెత్తను అవన్నీ కూడా క్లీన్ చేస్తూ వారు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. మరి వారి పనులతో పాటు మాకు వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అందుకోసమే మేము కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందాకే కూడా మరి ఈరోజు ఇక్కడ మిషన్ కాంపౌండ్ దగ్గర ఉన్న పిహెచ్సిలో ఇప్పటివరకు కూడా వ్యాక్సినేషన్ జరిగింది. చిన్నపిల్లలకి ఇప్పుడే టెస్టులు మొదలయ్యాయి. మరి ఇద్దరు శానిటేషన్ స్టాఫ్కి చేస్తే అందులో ఒక్కరికి పాజిటివ్ రావడం జరిగింది. మరి శానిటేషన్ స్టాఫ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కూడా మీ సేఫ్టీ దృష్ట్యా ఎప్పటికప్పుడు గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు కూడా రీసెంట్గా కూడా ఇంతకు ముందు ఇచ్చాం. రీసెంట్గా కూడా మరో దశలో కూడా అందరికీ శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. దయచేసి శానిటేషన్ సిబ్బంది అందరూ బయటికి వచ్చిన ప్రతిసారి కూడా, అలాగే ఇంటింటికి చెత్త కలెక్షన్, ఇంటింటికి డస్ట్బిన్ నుంచి చెత్త తీసుకుంటారు కూడా, తీసుకున్న ప్రతిసారి కూడా శానిటైజర్ వేసుకొని చేతులను రుద్దుకోండి. అది మాత్రం మాస్కులు కూడా కంపల్సరీ ధరించండి. ఎందుకంటే మీరు ప్రైమరీ కాంటాక్ట్లుగా ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడా శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా వచ్చి మిషన్ కాంపౌండ్ దగ్గర మేము డిఎంఎన్హెచ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాట్లాడాము. మీకు డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు, వచ్చి టెస్ట్ చేయించుకోండి అందరూ కూడా. ఎందుకంటే మీరు కాంటాక్ట్గా ఉంటారు కాబట్టి కంపల్సరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. మరి చేయాల్సింది ఒక్కటే, కరోనాను ఎదురించి నిలబడాలన్నా, కరోనాను జయించాలన్నా, దాని నుంచి భద్రంగా మనం ఉండాలన్నా కూడా మనకు శ్రీరామ రక్ష, స్వీయ నియంత్రణ. ఎక్కడికక్కడ కట్టడిగా మనకు మనమే కట్టడి చేసుకొని ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలి. స్వీయ నియంత్రణ పాటిస్తే అదే మనకు భద్రంగా భద్రతగా ఉంటుంది. మరి పబ్లిక్ మూమెంట్ కూడా కొంత కనబడుతుంది. దయచేసి మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి, ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండండి, వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించండి. మరి మేము శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా ఈరోజు టెస్టులు నిర్వహిస్తున్నాము. అలాగే తొందరలోనే మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు చెప్తున్నారు, మరి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా అందరూ కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా వారు చెప్తున్నారు. మరి తొందరలోనే అది కూడా ఏర్పాటు చేస్తాము. ఆ ప్రజలందరూ కూడా పరిస్థితులు అర్థం చేసుకొని సహకరించండి. మరి ఇంతవరకు ఇంతమంది ఇంత కష్టపడుతున్నారు, పారిశుద్ధ సిబ్బంది ఒకవైపు, మరియు మెడికల్ స్టాఫ్ ఒకవైపు, పారామెడికల్ స్టాఫ్ ఒకవైపు, అందరూ కూడా ఎక్కడికక్కడ కష్టపడుతున్నారు. మరి కుటుంబ సభ్యులు చనిపోతే మరి కుటుంబ సభ్యులు వదిలేసిన తరుణంలో కూడా మున్సిపల్ సిబ్బంది అన్ని తామై కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్న తరుణం మరి రోజు కూడా, మరి వాళ్ళందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా మీడియా మిత్రులు కూడా ఇంత భయం, ఇంత భయానక పరిస్థితులలో కూడా మాకు సహకరిస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజల అవగాహన చేస్తూ ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.